ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంగడి బజార్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున దినసరి కూలీల కార్మికులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, దత్తాత్రి, పరశురాములు, రవికుమార్, సత్యంశేఖర్, రాజేష్ తదితరులు ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడి నుంచి చేసుకోవాలి. నేను మీరు ఎట్లా మాట్లాడేదేమో, ఇక్కడి గురించి మనం చేసుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు చేసుకోవాలి. ఎన్ని కొట్టాలి చాలా తిని మండలి. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల్లో అందరూ యథావిధిగా రోజు మాదిరిగా వచ్చి భోజనాలు చేసుకుంటూ పోతుండ్రు. కాబట్టి అందరూ దయచేసి దూరం పాటించి భోజనాలు చేస్తే పెట్టిన వాళ్ళకు కూడా పేరు బాగుంటుంది, లేకుంటే మాకు కూడా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి భోజనాలు చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట తరఫున వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ఎల్లారెడ్డిపేటలో కొన్ని వందల మంది కార్మికులు ఇక్కడ చిక్కిపోయారు. కాబట్టి వాళ్ళకు పని లేక అలమటిస్తున్నారు. అందుకొరకు ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరు మీద ఇక్కడ ఈ సర్పంచ్ గారు అయినటువంటి గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ స్టార్ట్ చేసారు. ప్రతిరోజు స్టార్ట్ చేసారు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. అందులో భాగంగా మా లయన్స్ క్లబ్ తరట్టి దేశాలన్నీ, మొత్తం ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేసి దాన్ని ఇప్పుడు యుద్ధంలో ఒక దేశం యుద్ధం చేసుకుంటే కానీ ఇప్పుడు ఒక కనబడని శత్రువు మీద మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయి. ఇటువంటిది మన జీవిత చరిత్రలో, గత చరిత్రలో కూడా అటువంటి రానటువంటి విపత్తు ఇది. ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం భగవంతుణ్ణి టెంపుల్లో పోయి భగవంతుణ్ణి అయ్యా నా కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యం, కానీ ఇప్పుడు మాత్రం నా పక్కోడు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది చాలా ఇటువంటి అన్నీ అందరూ కూడా గ్రహించి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని విధాల మనం మెయింటైన్ చేస్తే ఈ శత్రువును ఈజీగా మనం జయించవచ్చు. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి ప్రభుత్వ ఆలోచనను మంచిగా పాటించాలని కోరుతున్నాను.